మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమావాస్య రోజున అమ్మాయి పుడితే అరిష్టమా లాభమా? అమావాస్య రోజు అమ్మాయి పుడితే లక్ష్మీదేవితో సమానమని శాస్త్రం చెప్తుందండి. అమావాస్య రోజు అమ్మాయి పుడితే చాలా మంచిదే. ఎందుకు? రీజన్ ఏంటి? అమావాస్య రోజు అబ్బాయి పుడితే అరిష్టము, మళ్ళీ అమ్మాయి పుడితే మంచిదా? అలా ఏంటి అని అంటే, ఎస్, ఇక్కడ చంద్రబలం తక్కువ అవుతుంది అమావాస్య రోజున. అమావాస్య రోజున చంద్రబలం ఎక్కడైతే తక్కువ అవుతుందో అక్కడ లక్ష్మీ అనుగ్రహం సిద్ధించే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనకి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసే సాంప్రదాయం మనకి. దీపావళి అమావాస్య రోజున మనం లక్ష్మీదేవికి పూజ చేస్తాం. కాబట్టి అక్కడ లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం కూడా అమావాస్య జరిగిందంటారు. అది ఎంతవరకు శాస్త్రవచనమో నాకు తెలియదు. అది ఇక్కడ కూడా నేను శాస్త్రంలో చదవలేదు. పురాణంలో అయితే కనుక అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటారు. లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది, కానీ చంద్రుడు పుట్టిన తర్వాత అమ్మవారు పుట్టిందని అంటారు, లేదా అమ్మవారు పుట్టిన తర్వాత చంద్రుడు పుట్టిందంటారు. సో చంద్ర సహోదరి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకుర అని ఇందిరా అని కూడా అమ్మవారికి అంటారు. ఇక్కడ ఏంటంటే, పౌర్ణమి రోజు తమ్ముడు పుడితే గనక అమావాస్య రోజు అక్క పుట్టింది అని అంటారు. సో లక్ష్మీదేవితో సన్నిధానంగా భావిస్తారు అమావాస్య రోజు అమ్మాయి పుడితే. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అమావాస్య రోజు అమ్మాయి పుట్టిన తర్వాత ఈ అమ్మాయితో ఎప్పుడు కూడా దానం ఇప్పించకూడదండి. అమావాస్య రోజు పుట్టిన అమ్మాయితో మీరు దానం ఇప్పించారా, ఆ అమ్మాయి చేతిలో ఉండే లక్ష్మీ యోగం ఇతరులకు వెళ్ళిపోయినట్టే. అమ్మాయి చేతితో దానం ఎలా ఇప్పించాలి అని అంటే, చేతిలో ఏదైనా ఒక వస్త్రాన్ని పెట్టి ఆ వస్త్రం ద్వారా దానం ఇప్పించాలి, లేదంటే తీసుకోండి అని ఇప్పించాలి. కానీ అమ్మాయి చేతులారా చేతితో ఇంకోరికి ఎవరికి దానం ఇవ్వకూడదు. అదేవిధంగా శాస్త్ర ప్రకారం కూడా కొన్ని శాస్త్రవచనాలు ఏంటంటే కనుక, అమావాస్య రోజు పుట్టినటువంటి అమ్మాయిని కన్యాదానం ఇంకో ఇంటికి ఇవ్వకూడదు, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలి అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే, ఈ అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి ఏంటంటే మొండితనం అయితే బాగా ఉంటుందండి. బాగా మొండితనం, పెంకితనం బాగా ఉంటుంది. అదైతే నిర్దిష్టం, వాళ్ళు ఇంకొకళ్ళ మాట వినరు, తల వంచరు, ఇవన్నీ ఉంటాయండి లక్షణాలు. మరి ఎందుకోసమంటే, శుభలక్షణాలు వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మొండి ధైర్యం ఉంటుంది అమావాస్య పుట్టిన అమ్మాయికి. కాబట్టి ఈ అమ్మాయి కోడలు అత్తగారింటి పోయిందనుకోండి, అత్తగారిని ఒక నాలుగు దెబ్బలు వేసిందనుకోండి, ఇంకేముంటుంది? కష్టమే కదా ఈ కాలంలో. ఆ కాలంలో అయితే కష్టమే, ఈ కాలంలో అయితే కనుక 498 కేసు పెట్టేయచ్చు అనమాట. సో అలా కాకుండా ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమావాస్య రోజు పుట్టిన అమ్మాయికి జ్యోతిష్ శాస్త్ర పండిత దగ్గర కూర్చోబెట్టి, అమ్మ నీ జాతకం ఇదనమ్మ, ఈ లక్షణాలు ఇలా ఉంటాయని అన్న, నువ్వు ఈ విద్యాభ్యాసం చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది అంటే ఆ డైవర్షన్ అనమాట, ఆ యొక్క మొండితనాన్ని ఒక డైవర్షన్ చేయడం అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలే ఉన్నారు. సో అమావాస్య రోజు పుట్టిన స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ మొండితనం మాత్రానికి అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఇట్స్ నాట్ యూజ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్లో, అది యూజ్ కాదు. అది ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చుకోగలిగితే కనుక డెఫినెట్లీ అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి లక్ష్మీదేవితో సమానం అవుతుంది, చాలా శుభ సూచకం కూడా జరుగుతుంది. సో కాబట్టి జోషి గారు చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు కనుక జాతకం చెప్పించుకోవాలనుకుంటే కనుక ఎవడు పెడితే వాడి దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళకండి. సంస్కృత విజ్ఞానము విచక్షణ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. నాకు తెలిసి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సంస్కృత విజ్ఞాన విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 5-10 మంది మాత్రమే ఉంటారు, అంతకుమించి ఎక్కువ మంది ఉండరు. సో అందులో హయ్యెస్ట్ పేడ్ ఆస్ట్రాలజర్ని మాత్రం నేను, నా కన్సల్టేషన్ ఫీజే మినిమం 5,000 నుంచి 11,000 లక్ష రూపాయల వరకు ఉంటుంది. సో నన్ను బేర్ చేయగలుగుతాను. ఎందుకోసమంటే, నేను జాతకం ముందు పెట్టుకున్నాను అంటే పర్ఫెక్ట్గా చెప్తాను, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. సో అండ్ ఫ్రెండ్లీ గైడెన్స్, ఏదో డైరెక్ట్గా ఇలా చెప్పేయడం, ముఖం మీద చెప్పేయడం అనేది ఉండదు. మోస్ట్లీ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ, ఇది ఇలా ఉంటుందమ్మా, ఇది ఇలా చేసుకోండి అని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నాతోటి జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వారికి ఓన్లీ నేను ఆన్లైన్లోనే కన్సల్టేషన్ చెప్తాను. ఎస్, మహర్జాతకం, ఈ జాతకం చాలా బాగుంది, వీళ్ళని నేను చూడాలి అనుకుంటే నేనే మిమ్మల్ని రమ్మంటాను. కాబట్టి మీరు ఎక్కడో విజయవాడలోనో విశాఖపట్నంలో అమెరికాలోనో ఎక్కడున్నా మీకు ఏ బాధ లేదండి, హాయిగా ఫోన్లో నాతో మాట్లాడవచ్చు. వీలైతే స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్లో నాతో డైరెక్ట్ కూడా మాట్లాడవచ్చు. సో నా కన్సల్టేషన్ ఫీజు మినిమం 5,000 అయితే ఉంటుంది, అంటే బిలో పావర్టీ పీపుల్కి.
సో రెగ్యులర్గా చక్కగా చెప్పించుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మినిమం 11,000 రూపీస్ ఉంటుంది. సో కన్సల్టేషన్ ఫీజ్ చెప్పి ఇచ్చి మీరు జాతకం చెప్పించుకోవచ్చు. సర్వేజన సుఖినోభవంతో శ్రీమాత్రే నమః.